345/6. सो 345 ని మనం 6 తో డివైడ్ చేసుకుంటాం. 6 ఇక్కడ 5 టైమ్స్ ఉంటుంది. అంటే 30 అండ్ 4 5 6 7 గా 42 ఫోర్ 3 రిమైండర్ దిస్ వన్ బట్ దిస్ వన్ జీరో పెట్టుకుంటే 5 టైమ్స్ ఉంటుంది. కాబట్టి మనకు వచ్చే యావరేజ్ 57.5 అవరేజ్. A क्रिकेट बैट्समैन स्कोर इन 6 मैचेस A क्रिकेट बैट्समैन स्कोर इन 6 मैचेस 13, 23, 27, 55, 43 respectively. A cricket batsman scored in 6 matches as 13, 23, 27, 55, 43 respectively. Find his average score. Batsman varsaga 6 matchalalo chesina parugulu. Oka cricket batsman varsaga 6 మ్యాచ్లలో చేసిన పరుగులు 13, 23, 27, 55, 43. ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ వరుసగా 6 మ్యాచ్లలో చేసిన పరుగులు 13, 23, 27, 55, 43 అయినా అతని సగటు పరుగులు ఎంత? అయినా అతని సగటు పరుగులు ఎంత? ఓకే, సగటు పరుగులు రాసిన మొత్తం బై రాసిన సంఖ్య, 6 మ్యాచ్లలో చేసిన మొత్తం స్కోర్ బై 6 వేసుకోండి. ఓకే, 6 మ్యాచ్లో ఎంత స్కోర్ చేశాడు అది వచ్చింది దాన్ని 6తో డివిజన్ చేయండి. ఓకే, 3 + 5 = 15, 15 + 7 = 22, 23, 25, 28. సో అగైన్ వన్స్ అగైన్ 3 + 5 = 8, 8 + 7 = 15, 15 + 7 = 22, 22 + 3 = 25, 25 + 3 = 28. అగైన్ 6, 11, 14 and 16, 18, 19. సో 198/6. ఓకే, సో 198 + 6 = 3, 3 + 3 = 3, యావరేజ్. The average of 11, 13, 17, the average of 11, 13, 17, A, 21. The average of 11, 13, 17, A, 21 is 16. Average is 16. Find the value of A. So 11, 13, 17, A, 21 ల సగటు 16. 11, 13, 17, A, 21 ల సగటు 16 అయినప్పుడు ఏ విలువ ఎంత అని అడుగుతున్నాం. ఓకే, మరి ఇవి ఎన్ని నంబర్లు ఉన్నాయి? 5 నంబర్స్ ఉన్నాయి. కాబట్టి యావరేజ్ ఎంత అంటే 16 అని వాడిని ఇచ్చాయి. కాబట్టి దీంట్లో మనం యావరేజ్ 16 అంటున్నాడు కాబట్టి 1, 2, 3, 4, 5 నంబర్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ వాల్యూ ఎంత అవుతుందంటే 80 అవుతుంది. దాంట్లో మనకు కావాల్సింది ఏ వాల్యూ, మిగిలినవి యాడ్ చేసుకుందాం. ఓకే, సో 13 + 17 = 30, 30 + 32 = 62, 62 + A అనేది ఉంది. మనకు కావాల్సింది ఏ వాల్యూ కాబట్టి 62ని రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే -62 అవుతుంది. A = 18 - 62, దెన్ ఏ వాల్యూ 18 అవుతుంది. ఏ వాల్యూ ఎంత అంటే 18. యావరేజ్ ఆఫ్
x minus 3 comma x minus 2 comma x plus 1 comma x plus 4 comma x plus 5 is 20. The average of x minus 3 comma x minus 2 comma x plus 1 comma x plus 4 comma x plus 5 is 20. Find the value of x. Okay. X minus 3 comma x minus 2 comma x plus 1 comma x plus 4 comma x plus 5 సగటు 20 అయితే x విలువ ఎంత అంటే ఓకే ఇవి మొత్తం ఎన్ని నంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 నంబర్స్ కాబట్టి అప్పుడు యావరేజ్ 20 అయితే టోటల్ వాల్యూ ఏమవుతుంది 100 అవుతుంది 100 ఓకే అప్పుడు మనకు కావాల్సిన x వాల్యూ చూడండి x లు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 సో 5x నెక్స్ట్ -3 -2 అదేమవుతుంది -5 అవుతుంది -3 -2 రెండు మైనస్ ఉన్నాయి యాడ్ చేసుకుంటే మైనస్ +1 +4 5 అయింది 5 + 5 10 అయింది ఓకే ఈ రెండు కలిపితే 5 ఇది 5 మొత్తం 10 దట్ ఈస్ ఈక్వల్ ఇప్పుడు మనకి ఇక్కడ 10 లో 5 వస్తే 5 ఉంటుంది 5x ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 100 ఈ 5 ఓపెన్ కలిపితే -5 అవుతుంది 5x ఈజ్ ఈక్వల్ టు 100 -5 5x ఈజ్ ఈక్వల్ టు 95 ఓకే 5x ఈజ్ ఈక్వల్ 95 5 ఇక్కడ 19 టైమ్స్ పోతుంది x ఈజ్ ఈక్వల్ టు 19 ద వాల్యూ ఆఫ్ x ఇస్ 19 x విలువ 19 ఇన్ ఏ ఫ్యామిలీ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 6 మెంబర్స్ ఇస్ 35 ఇయర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ The average age of 6 members is 35 years. Two persons whose age was 45 years and 65 years two persons whose age was 45 years comma 65 years are died 45 years and 65 years are died find the average age of the remaining persons Find the average age of the remaining persons. In a family, the average age of 6 members is 35 years. Two persons whose ages 45 years and 65 years are died. Find the average of the remaining persons. Okay. ఒక కుటుంబంలోని 6 సభ్యుల సగటు వయసు 35 సంవత్సరాలు ఒక కుటుంబంలోని 6 సభ్యుల సగటు వయసు 35 సంవత్సరాలు వారిలో 45 సంవత్సరాలు మరియు 65 సంవత్సరాలు వయసు కలిగిన వారిలో 45 సంవత్సరాలు 65 సంవత్సరాలు వయసు కలిగిన ఇద్దరు మరణించిన తరువాత మిగిలిన వారి సగటు వయసు ఎంత ఇద్దరు మరణించిన తర్వాత మిగిలిన వారి సగటు వయసు ఎంత అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే అంటే ఇద్దరి మొత్తం ఏజ్ ఎంత వచ్చింది 110 ఇయర్స్ మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ యావరేజ్ ఎంత అంటే 35 అప్పుడు టోటల్ ఎంత అవుతుంది అంటే 210 మరి 210లో వీళ్ళిద్దరూ లేరు కాబట్టి వీళ్ళిద్దరిది ఏజ్ మనం మైనస్ చేద్దాం అగైన్ ఇద్దరు వ్యక్తులు లేరు కుటుంబ సభ్యులు 6 ఇద్దరు లేరు కాబట్టి వాళ్ళు పోతే ఇంకా రిమైనింగ్ 4 మెంబర్స్ ఉంటారు వాళ్ళ ఏజ్ పోతే ఇంకా 100 ఇయర్స్ ఉంటుంది అంటే మిగిలిన 4 మొత్తం వయసు 100 ఇయర్స్ అయితే అప్పుడు వాళ్ళ యావరేజ్ 100/4 సో వీడు మిగిలిన వారి స
సగటు వయసు అడిగాడు కాబట్టి వాడి ఏజ్ ఎంత అంటే 25 ఇయర్స్ మిగిలిన వారి సగటు వయసు 25 సంవత్సరాలు If three numbers are, if three numbers are 21, 27, 33, find the other number. The average of four numbers is 30. If three numbers are 21, 27, 33. Find the other number. Nalugu sankhyala sagattu 30. Vatilo moodu sankhyalu 21, 27, 33. Aina migilina sankhya enta? నాలుగు సంఖ్యల సగటు 30, అందులో మూడు సంఖ్యలు 21, 27, 33 అయితే మిగిలిన సంఖ్య విలువ ఎంత? నాలుగు సంఖ్యల సగటు 30 అయితే వాటి మొత్తం వాల్యూ 120. యావరేజ్ ఆఫ్ ఫోర్ నంబర్స్ ఈస్ 30, దెన్ సమ్ ఆఫ్ ద ఫోర్ నంబర్స్ 120. అప్పుడు అందులో ఫోర్ నంబర్స్ 120 అయితే త్రీ నంబర్స్ ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇక్కడ 81 వచ్చింది. అంటే ఈ త్రీ నంబర్స్ వాల్యూ 81 అయితే ఫోర్ నంబర్స్ వాల్యూ 120. అందులో 81 మనం తీసేస్తే మిగిలిన వాల్యూ ఎంత? 39. సో ఫోర్త్ నంబర్ 39 అవుతుంది. ఇది ఒక మెథడు. నెక్స్ట్ సెకండ్ మెథడు ఇట్లా కూడా తీసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చినవి ఫోర్ నంబర్స్. ఫోర్ నంబర్స్కి యావరేజ్ 30 అని ఇచ్చాడు. ఆ ఫోర్ నంబర్స్లో త్రీ నంబర్స్ తెలుసు, అవి 21, 27, 33. నెక్స్ట్ నంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. అందులో ఫోర్ నంబర్స్ వాల్యూ మనకు సగటు 30గా ఇచ్చాడు కాబట్టి యావరేజ్ ఆఫ్ ఫోర్ నంబర్స్ ఇస్ 30. ఓకే, ఇవి యాడ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 81 వచ్చింది ప్లస్ ఎక్స్. ఓకే, సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆర్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ రాసిన మొత్తం బై రాసిన సంఖ్య 4 కాబట్టి అది అవుటర్ గేట్ అప్పుడు అది టోటల్ 120 అవుతుంది. అందులో 81 మైనస్ చేసుకోండి, ఎక్స్ వాల్యూ 120 మైనస్ 81 దట్ ఈస్ ఈక్వల్ టు 39. Average of 5 numbers is 25. If 3 numbers, if 3 numbers are 20, 23, 27. 20, 23, 27. The other two numbers are in the ratio of 7:4. Find the largest number. Average of 5 numbers is 25. 3 numbers are 20, 23, 27. And the remaining 2 numbers average is 7:4. Find the largest number. ఐదు సంఖ్యల సగటు 25, ఐదు సంఖ్యల సగటు 25, వాటిలో మూడు సంఖ్యలు
ఐదు సంఖ్యల సగటు 25 వాటిలో మూడు సంఖ్యలు 23 27 మిగిలిన రెండు సంఖ్యల సగటు సారీ మిగిలిన రెండు సంఖ్యల నిష్పత్తి 7:4 ఓకే మూడు సంఖ్యలు 20 23 27 అయితే మిగిలిన రెండు సంఖ్యల నిష్పత్తి 7:4 అయితే ఆ సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది ఓకే ఆ సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది అని అడుగుతున్నాడు మరి ఐదు సంఖ్యల మొత్తము ఏమవుతుందంటే 125 అవుతుంది యావరేజ్ 25 కాబట్టి టోటల్ 120 ఆ టోటల్ 120లో 125లో ఇచ్చిన మూడు సంఖ్యల మొత్తము ఒకసారి తీసుకోండి 10 టోటల్ ఎంత 70 ఓకే ఈ మూడు సంఖ్యల మొత్తం ఎంత 70 ఆ 70 పోతే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంటుంది మనకు 55 బ్యాలెన్స్ ఉంటుంది 55 అయితే ఆ 55 అనేది ఇక్కడ ఐదు సంఖ్యలో మూడు సంఖ్యలు పోగా మిగిలిన రెండు సంఖ్యల మొత్తము ఓకే 5 నంబర్స్లో 3 నంబర్స్ పోతే రిమైనింగ్ 2 నంబర్స్ సమ్ ఆఫ్ ద 2 నంబర్స్ ఈజ్ 55 అగైన్ ద 2 నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:4 ఆ 2 నంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి 7:4లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నంబర్ 7 పార్ట్స్ సెకండ్ నంబర్ 4 పార్ట్స్ దెన్ సమ్ ఆఫ్